లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే ఫిడేలు వాయించినట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఒక పక్క ఎన్నికల్లో హింస జరిగి ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసి పోలింగ్ తర్వాత అల్లర్లు జరుగుతున్నటువంటి తరుణంలో వాటిని పర్యవేక్షించకుండా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు విశాఖ నగరానికి దొంగ చాటున అధికారిక కార్యక్రమాలు లేకుండా అనేక పర్యాయాలు రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్తా ఉన్నారు? జవహర్ రెడ్డి గారు అంత గోప్యంగా ఆయన యొక్క పర్యటనని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది. ప్రతిపక్షాలు, కూటమి పార్టీలన్నీ కూడా పెన్షన్దారులకి ఇంటికి పెన్షన్ చేర్చాలని చెప్పి, అంటే సచివాలయాలు పిలిచి 33 మంది మృతికి ఈ జవహర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణం. ఒక పక్క ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ సేవల బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోతే కనీసం పేద ప్రజల ఆరోగ్యాన్ని విషయంలో కూడా హాస్పిటల్ యాజమాన్యాలతో చర్చలు జరపకుండా సందెట్లో సడేమి అన్నట్టు కెఎస్ జవహర్ రెడ్డి గారు పదే పదే విశాఖ నగరానికి రావడానికి గల కారణం ఏంటి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి పదే పదే చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల భూములు, అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో, డీపట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాళ్ళకి యాజమాన్య హక్కులు అమ్ముకునే దానికి హక్కులు ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని ఒక ప్రణాళికబద్ధంగా జగన్మోహన్ రెడ్డి, ఇదే చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటుండగా ఒక చట్టాన్ని చేసేశారు. 27 అక్టోబర్ 2023లో సెక్షన్ 35 ఆఫ్ 2023 ఆ యొక్క చట్టాన్ని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ 596ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఎవరైతే అసైన్దారులు ఉంటారో, ఎవరైతే డి పట్టాదారులు 20 సంవత్సరాల పైగా అనుభవంలో ఉంటారో, వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్షేత్రస్థాయిలో విఆర్ఓలు, తహసీల్దారులు, అలాగే ఆర్డీఓ, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించి ఈ జియో నంబర్ 596 ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని వీళ్ళు కాజేయడానికి జగన్మోహన్ ప్రభుత్వం ఈ జియో తీసుకొచ్చింది అన్నదానికి ఎంతమాత్రం సందేహం లేదు. దీంట్లో భాగంగానే రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సుపుత్రుడు కుమారుడు ఇక్కడ విశాఖ నగరంలో ఒక కార్యాలయాన్ని నిర్వహిస్తూ భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన మండలాల్లో, అత్యంత విలువైనటువంటి ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో 800 ఎకరాలు జవహర్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళ కుమారుడు మొత్తం పేద రైతుల దగ్గర నుంచి అసైన్డ్ భూముల్ని, డి పట్టాలని
అక్రమంగా దొడ్డిదారిన రాయించుకున్నారు. వాటి రిజిస్ట్రేషన్ పనులై ఆగమేఘాల మీద ఇంకా ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి తెలుసుకున్నటువంటి జవహర్ రెడ్డి ఇదే నెలలో 13వ తారీఖున ఒకసారి 20వ తారీఖున ఒకసారి రహస్యంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లో అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు ఎక్కడైతే డీ పట్టా భూముల్ని అసైన్డ్ భూముల్ని అగ్రిమెంట్లు చేసుకొని ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి రిజిస్ట్రేషన్లు పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆ యొక్క పర్యవేక్షణ కోసం అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని 2,400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు కొట్టేశారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే 800 ఎకరాలు ఒక చీఫ్ సెక్రటరీ తన కుమారుడు పెట్టి తన టీంతో అసైన్డ్ భూముల్ని జియో నెంబర్ 596 అడ్డం పెట్టుకొని 5 లక్షలకి 10 లక్షలకి వాళ్ళు భయభ్రాంతులు గురి చేసి దారిద్ర్య దిగురేఖ ఉన్నటువంటి వాళ్ళకే పట్టాలు ఇవ్వాలి చట్ట ప్రకారంగా. అలాంటిది వైసీపీ నేతలు చెందినటువంటి వాళ్ళ బినామీలకి, బాగా స్థిరపడినటువంటి వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీలకి ఇవాళ ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్స్ రైతుల పేరుతో తీసుకొచ్చి అడ్డగోలు కొన్ని వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కూడా ఈ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇంత ఆగమేఘాల మీద సందట్లో సడేమి అన్నట్టు కె జవహర్ రెడ్డి గారు తన 800 ఎకరాలని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రేయింబవల్లో ఏదైతే భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ రైతుల దగ్గర వాటిని రిజిస్ట్రేషన్ ఆగమేఘాల మీద చేసేయాలి. రేపు 4వ తారీఖున వచ్చేటువంటి ఫలితాల్లో భాగంగా మనం ఇంటికి సాగనంపడం ఖాయం, మన భూభాగోతాలని బయటపడతాయని చెప్పే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున జవహర్ రెడ్డి గారు రావడం, పేరుకేమిచ్చి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ వ్యవహారం మీద సమీక్షించడానికి వచ్చారని చెప్పి పేపర్లో వార్తలు ఏమండి. ఎన్నికల సమయంలో ఈవీఎంల భద్రత కోసం, స్ట్రాంగ్ రూముల భద్రత కోసం పర్యవేక్షించాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ అక్కడ అర్లర్లు జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్ ఒక ఎమ్మెల్యే ఈవీఎంల్ని బదలు కొడితే దాన్ని కూడా మీడియాలో వచ్చేంతవరకు కూడా కనీసం పర్యవేక్షించాలని తెలుసుకోలేనటువంటి నీచ స్థితిలో మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉండడం దారుణం. అవన్నీ మానేసి ఇక్కడ కేవలం ఇక్కడే భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన చేయించుకున్న అగ్రిమెంట్లు డెంకాడ, పూసపాట్రేగ, నాతవలస హైవేకి ఇరువైపులు ఉన్నటువంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో వీళ్ళు సుపుత్తుండి పెట్టి రాయించేసుకున్నారు. ఇదంతా ఒక ముఠా. ఏదైతే ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి సీఎం పేషీలో ఉంటారో వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఇన్ని 100 ఎకరాలు పేదల భూములు ఉన్నటువంటి ఆ కొద్ది కాస్త ఎస్ఐడి భూములు కూడా వీళ్ళు కొట్టేయడం అంటే చాలా దారుణం. జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలోనే 800 ఎకరాలు కొట్టేశారంటే రాష్ట్రంలో సుమారు 60,000 ఎకరాలు పైగా అసైన్డ్ ల్యాండ్లు ఇంకా ఎక్కడెక్కడ ఎంత విలువైన భూములు కొట్టేశారు దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు ముఖ్యంగా ఆనందపురం, పద్మనాభం, భీమిలీలో అత్యంత విలువైనటువంటి డీ పట్టాలు ఉన్నాయి. ఒక్క తరులవాడలోనే 150 ఎకరాలు ఉంది. ఆనందపురంలో 700 ఎకరాలు డీ పట్టా భూమి ఉంది. పద్మనాభంలో 150 ఎకరాలు, భీమిలీలో 300 ఎకరాలు. ఇదే జవహర్ రెడ్డి గారు గండిగుండం దగ్గర రామవరం గెళ్ళే రోడ్లో 57 ఎకరాల స్థానిక సర్పంచ్ని అడ్డం పెట్టి భయభ్రాంతులు గురి చేసి అగ్రిమెంట్ చేయించుకున్న మాట వీరి సుపుత్రుడు వాస్తవం కాదా?
అంటే 5 లక్షలకి 10 లక్షలకి 20 లక్షలకి 30 లక్షలకి ఉన్న రేట్లకి రాసుకొని ఎకరానికి అడ్వాన్సులు ఇచ్చి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇవ్వాలా? రిజిస్ట్రేషన్ చేసుకుని ఆగమేఘాల మీద వీళ్ళు పేద డి పట్ట భూముల్ని ఎస్ఐడి భూముల్ని కొట్టేస్తున్నారు. దానికోసమే దీంట్లో కీలక పాత్ర 3 టీమ్స్ ఉన్నాయి. దీంట్లో 1 జవహర్ రెడ్డి సుపుత్రుడు టీం అయితే, 2 మంత్రి మేరుగు నాగార్జున టీం. మంత్రి మేరుగు నాగార్జున కొన్ని 100 ఎకరాలు ఆనందపురం పద్మనాభ మండలాల్లో డి పట్ట భూముల్ని రాయించుకున్నారు వాళ్ళ బినామీలతో. పేద రైతుల్ని మోసం చేసి మభ్యపెట్టి బెదిరించి వీళ్ళు అత్యంత అరాచకంగా డి పట్ట భూముల్ని, దానికోసం 596 జీవాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. త్రిలోక్ అనేటువంటి వ్యక్తి ఎవరు? త్రిలోక్ అనేటువంటి వ్యక్తి ఎవరు బినామీ? భోగాపురం పరిసర ప్రాంతాల్లో విజయసాయిరెడ్డి అనుచరులు కూడా డి పట్ట భూముల్ని కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా? ఏదైతే ముక్కం, అలాగే సౌరవెల్లి, తూడం, రావివలస, రావాడ ఇవన్నీ కూడా భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్, ఇక్కడ ఉన్నటువంటి డి పట్ట భూముల్లో పెద్ద ఎత్తున ఏ విధంగా వీళ్ళు రాయించుకున్నారు? కేవలం ఆనందపురంలోనే గండికుండం కానీ, గిరిజాలు కానీ, రామవరం కానీ, ఐటీ కర్మం కానీ, భీమధురంపాలెం కానీ, బీటీ కల్లాలు కానీ, సొంటేం కానీ, గంభీరం కానీ, ముకుందపురం కానీ అత్యంత కీలకమైనటువంటి, అత్యంత విలువైనటువంటి. ధనంజయ రెడ్డి కూడా నాకు తెలిసి ఆయన కూడా 1 నెల రోజుల్లో రిటైర్ అయిపోతూ ఉన్నారు. వీళ్ళు దోచుకున్న 5 సంవత్సరాలు దోచుకుంది చాలక. ఆఖరిలో డిసెంబర్లో వచ్చినటువంటి జియో ఏదైతే ఉందో ఈ 596 జియోని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ నియమావళిని కూడా వీళ్ళు లెక్క చేయకుండా ఎన్నికల్లో అధికారులు ఉన్నారని చెప్పి ఆ యొక్క ఎన్నికల విధులు చేయనివ్వకుండా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.